Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignopasantae, Agajan Badmarkam, Gajanana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ippudu Manam, September 16 Nunchi, 30va Tariku Varaku, Anni Rasulu, Ante 12 Rasulu Gurinchi, Manam Telusukobothunnam. Vyaktigata Jathakalu Anevi, Generalga Lagna Balam, తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి, మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు ధనురాశి గురించి తెలుసుకుందామండి. ధనురాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడండి. అద్భుతం, ద్వితీయాధిపతితో కలిసినాడు అంటే ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లోనూ తృప్తిగా ఆనందంగా ప్రతి పని సక్సెస్ చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది. పైగా మీరు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞాపశక్తి కూడా, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. ద్వితీయ భావంలో చేరుంటే అందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ వాక్చాతుర్యం బాగా ఉండడానికి అవకాశం ఎక్కువ. అంటే మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలనే తపన చాలామందికి ఉంటుంది. కానీ శని ద్వితీయ భావన ఉండడం వల్ల కుటుంబంలో కలతలు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడనమాట. కుటుంబంలో కలతలు పెట్టడం, మనస్పర్ధ కలగడానికి అవకాశం ఉంది. కానీ మీకు గురుడు కూడా తోడవడం వల్ల ఆ ఇబ్బంది కలగకుండా గురుడు కాపాడేస్తూ ఉంటాడు. మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. చాలామందికి అంటే ముఖవర్చస్సు చాలా బాగుంటుంది, మీ కంఠధ్వని బాగుంటుంది, మీ ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు అలా తన్మయత్వంతో వినాలనే తపన చాలామందికి ఉంటుంది. ఇంకోటి అండి, మీరు పాటలు పాడుతుంటే చాలా జనరంజకంగా ఉండి వినసంపుగా ఉంటుంది. అది మీలో టాలెంట్. ధనురాశి వాళ్ళకి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల మీ టాలెంట్ ఏంటంటే ఎక్కువగా పాటలు పాడుతూ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి వినాలనే తపన తాపత్రయం ఎక్కువ ఉంటుంది. అంటే అలా ఆడమరిచి వినాలనే తత్వం చాలామందికి ఉంటుంది, మీ కంఠద్వని అలా ఉంటుంది. అలాగే బంధువులతోటి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, కుటుంబ వృద్ధి దినదిన ప్రమాదమానం చెందుతూ ఉంటారు. ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. ఇంకా ఫోర్త్ భావాధిపతి కూడా గురుడు అవ్వడం వల్ల, ఫోర్త్ భావాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల చదువు రీత్యా ధనం వస్తుందండి. అంటే ఏంటంటే లెక్చరర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల ధనం బాగుంటుంది. ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ స్థానంలో ఉండడమే కారణం. అంటే కష్టపడి చదివితే విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయండి. అంటే వాళ్ళ విద్యలో ఉన్నత అభివృద్ధి కలుగుతుంది. ఇంకోటి అంటే ఫోర్త్ భావం సుఖస్థానం కూడా ఉంటాం కదా, ఎక్కడికెళ్ళినా సరదాగా సుఖస్థానం అంటే సుఖపడుతూ ఉంటారు. అంటే కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ అని, వాళ్ళు ఎక్కడికెళ్ళిన కష్టపడతారు ముందర తర్వాత సుఖపడడానికి అవకాశం ఎక్కువ. మీరు చాలామంది అండి బంగారం కొనుగోలు చేయబోతున్నారు, బంగారం గురుడు వల్లే జరుగుతుంది. అంతేకాదండి, బంగారంతో పాటు నూతనమైనటువంటి వాహనాలు, నూతనమైనటువంటి గృహాలు, అనేక రంగాలైన వస్త్రాలు, మీకు ఎక్కువ ప్రీతి, వస్త్రప్రీతి ఎక్కువ, మిమ్మల్ని ఎక్కువ పొగడాలనే తత్వం మీకు ఉంటుంది. మీరంటే జనాల యొక్క అట్రాక్షన్ మీకు ఎక్కువ ధనురాశి వాళ్ళకి. ధనురాశి వాళ్ళకి అద్భుతమైన యోగ కారకణం, యోగాంతమైన కారణం. సో ఫోర్త్ భావం బాగుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. అన్ని రంగాలంటే ఫోర్త్ భావం. అలాగే అండి, వ్యవసాయదారులు కూడా పంట రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, ధనం కూడా బాగా వస్తుంది. ఇంకా పంచమ స్థానంలో చూస్తే పంచమాధిపతి అయినటువంటి కుజుడు బ్రహ్మాండంగా లాభస్థానంలో, దశమ స్థానంలో ఉండడం వలన మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే పంచమ స్థానాన్ని కుజుడు కూడా చూసుకుంటాడు కదా, సో తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల పంచమ భావం బాగుందంటే పూర్వజన్మ సుకృతం బాగుంది. మీకు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉంటారు, ఎదుటివాడి ఎందు ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, మీకు దయా జాలి గుణం ఎక్కువ. దాన్నే పూర్వజన్మ పుణ్యం కూడా అని అంటామండి మనం. అంతే కదండి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భావం బాగుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు, నూతన అవకాశాలు వస్తూ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కలగడానికి కూడా కుజుడే కారకుడవుతాడు, పంచమ భావమే కారకుడవుతాడు. కొంతమంది చాలామంది కూడా కొరియోగ్రాఫర్స్కి, మ్యూజిషియన్స్కి, రైటర్స్ కూడా కుజు ప్రభావం వలన ధనాదాయంతో కూడినటువంటివి అవకాశాలు, నూతన అవకాశాలు వస్తాయి, ధనం కూడా సంపాదిస్తారు. పంచమ భావం బాగుంటే పుత్రవృద్ధి అండి, పుత్రవృద్ధి కలగబోతుంది. ఆల్రెడీ సంతాన యోగం ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. ఇంకా ఆరో భావం కొద్దండి, ఆరో భావం రాహు, రాహు అద్భుతంగా యోగకారకుడు. ఆరో భావాధిపతి కూడా ఎందుకంటే ఆరో భావాధిపతి శుక్రుడు అవడం, లాభాలు 11వ స్థానానికి కూడా శుక్రుడు అవడం వల్ల మీకు మంచివాడు కాదు, మ్యాలఫిక్. కానీ ఆరో భావంలో రాహు ఉంటే, చెప్పాను కదా 3/11 స్థానాల్లో పాపులు ఉంటే యోగించి తీరుతారు. ముఖ్యంగా రాహు ఉన్నాడంటే ప్రతి విషయంలో సక్సెస్ అవుతుంది. అలాగే గురుదృష్టి ఉందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా మీరు, చాలామంది కష్టపడి చదివితే ఖచ్చితంగా కొట్టి తీరుతారండి, సాధించి తీరుతారు. ఆరో భావంలో రాహుకి గురుదృష్టి ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనండి కష్టపడి చదివితే మాత్రం అది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేనమామూలు కూడా మీరు చాలామంది ఉన్నారు, మీకు మేనమామూలు
వాళ్ళ వలన కూడా మీకు ఆశీస్సులు కలుగుతాయి, ఆనందం కూడా కలగబోతుంది, పుత్ర వృద్ధి జరగబోతుంది. ఇంకోటి ఏంటంటే, ఆరో భావనలు ఉంటే శత్రుభయం ఉండదండి మనకి. శత్రుభయం లేకుండా అందరూ మిత్రులు అవడానికి అవకాశం ఉంది. రుణబాధలు చేస్తారు, ఎలా తీర్చాలో మీకు తెలుసు. పైగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా అవి త్వరగా తీరిపోతూ ఉంటాయి. ఆరో భావం ఉండడం వలన స్టాంపింగ్ కాని వాళ్ళకి, రాహువుకి స్టాంపింగ్ కాని వాళ్ళకి అంటే పాస్పోర్ట్ అంటే విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా వస్తుంది మీకు. అన్నీ రావడానికి అంటే ఈ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండవంటి అన్నీ మీకు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఐఏఎస్ ఐపీఎస్ రాస్తారు చాలామంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు సరా, వాటికి మాత్రం కష్టపడి చదవండి, గోల్డ్ రీచ్ అయి తీరతారు. ఏడో భావాధిపతి కూడా కేంద్రాధిపతి దోషం పాపి అవుతాడు. పైగా ఏడో భావాధిపతి బుధాదిత్య యోగంతో కలిసి ఉండడం వల్ల 23 వరకు మీకు దశమస్థానంలో ఉన్నప్పటికీ మీకు బల మళ్ళీ 11 స్థానంలోకి శుక్రుడితో కలిసి ఉండడం వలన మీకు సప్తమ భావం బాగుండడం వలన నూతనమైనటువంటి వ్యాపారాలు చేయడానికి అవకాశం ఎక్కువ. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, ప్రేమ, అనురాగాలు, అదృష్టం ఒకదాని ఒకటి తోడవుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంటే నెమ్మది నెమ్మదిగా వ్యాపార అభివృద్ధి కలుగుతూ ప్రమోద వాళ్ళకి ధనాదాయం, లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. చాలామంది కండి, మీలో చాలామంది కూడా ఇప్పుడు మ్యారేజ్ అంటే మీకు బాగా అంటే ఏమవుతుందంటే మీ సప్తమ బాగుండడం వలన వివాహాలు కుదరడానికి ఎక్కువ అవకాశం ఉంది. త్వరలోనే వివాహాది శుభకార్యాలు చేయబోతున్నారు. ఇంకా అష్టం భావానికి గురుదృష్టి చనిదృష్టి ఉండడం వలన మీకు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్ది ఇబ్బంది కలిగినప్పుడు కూడా గురుదృష్టి వలన అవన్నీ కూడా మీరు ఓవర్కమ్ అయ్యి సంపూర్ణంగా ఆయుర్దాయంగా ఆరోగ్యంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. పైగా చాలామందికి తలవంతలంబగా వచ్చే ధనం కూడా ఉందండి మీకు చిన్నప్పటి నుంచి. అంతే అంటే చిన్నప్పటి నుంచి అంటే లగ్న బలం చూసుకుంటే, కానీ ఆరో భావానికి అదే 8 భావానికి మాత్రం గురుదృష్టి శనిదృష్టిల వలన తలవంతలంబగా వచ్చే ధనమే ఎక్కువ ఉంటుంది. ఇంకా 9th భావం వద్దామండి. 9th భావాధిపతి రవి బుధుడితో కలిసి ఉండడం వలన దశమస్థానంలో ఉండడం వలన బుధాదిత్య యోగంతో ఏర్పడి, అంటే బుధాదిత్య యోగం మీకు లేకపోయినా బుధుడితో కలిసి ఉంటే యోగంతో ఉండడం వల్ల యోగమే చేస్తాడు తప్ప అవయోగం చేయడు. ముఖ్యంగా పొలిటికల్ రంగం వాళ్ళకి, పొలిటికల్ రంగం ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి రవి కారకుడు అవుతాడండి. ఆ రవి వలన పైగా కుజుడు కూడా ఉన్నాడు, కుజుడు కూడా యోగ కారకుడు. సో దశమస్థానంలో కుజుడు, రవి, బుధుడు ఉండడం వలన ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, వాళ్ళకి నూతనమైనటువంటి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ, వాళ్ళకి ధనాదాయం రావడానికి అవకాశం ఎక్కువ, వాళ్ళకి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, చాలామంది ఎలక్షన్స్లో నుంచుంటే ఎలక్షన్స్లో పోటీ చేస్తే వాళ్ళకి గెలవడానికి కూడా ఇప్పుడు ఏం లేవు కానీ అవకాశాలు ఎక్కువ ఇస్తాడని అంటే చెప్తున్నాను అనమాట. ఇక మీ కంఠధ్వని మీరు ఉపన్యాసాలు చెప్తుంటారు కదా, చాలా చోట్ల బ్రహ్మాండంగా ఉంటారంటే జనాల యొక్క ఆకర్షణ ఎక్కువ. దశమ భావం, 9th భావం బాగుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు చాలామంది సక్సెస్ కొట్టి తీరుతారు. ఇందాక ఆరో భావం ఎలా బాగుందో 9th భావం కూడా అలాగే బాగుంది. మీకేంటంటే 9th భావం బాగుండడం వలన తీర్థయాత్రలు చేస్తారు, తర్వాత ఏమో హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు. వ్యాపార అభివృద్ధి సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న కంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. రవి బుధుల వల్ల, కుజుల వల్ల వ్యాపార అభివృద్ధి కలిగి వాళ్ళకి ధనాదాయం పెరుగుతుంది, లాభాలు వస్తాయండి. రవి భావన, రవి అంత యోగకారకుడు, ఫాదర్ యొక్క ఉన్నతమైన పదవులు కలగడం, ఆయుర్దాయం పెరగడం కూడా 9th హౌస్ రవే కారకుడతాడు. తీర్థయాత్రలు చేస్తారంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, గురువులుగాను కలుస్తారు, గురువులతో పాటు తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. నైమసారణ్యం కానీ, నైమసారణ్యం, కాశీక్షేత్ర దర్శనం, అలాగే శ్రీరాముడి జన్మభూమి ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం కదా, శ్రీరామ జన్మభూమిని చూస్తూ శ్రీ అయోధ్య స్వామిని చూడడానికి అవకాశం ఉంది. రామచంద్ర శ్రీరామచంద్ర రామ అంటే ఒక్కసారి అన్నా కూడా మన మహాపుణ్యం అని రాముడిని చూడబోతున్నారు. అలాగే పశుపతినాథ దేవాలయం ఖాట్మాండ్ నేపాల్ చూడబోతున్నారు స్వామి శివుణ్ణి. ఎంత అవకాశాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, అదృష్టం 9th భావంలో ఉన్నటువంటి రవి ఇష్టి తీరతాడు. పైగా పీఠాధిపతిని కలుస్తారు, తీర్థతరేమో తల్లిదండ్రులు లేక సేవలు చేసుకుంటారండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. నిరంతర భాగ్య వృద్ధి, నిరంతర పుత్ర వృద్ధి కలగడానికి కారణం రవి కుజుల వల్ల. ఇంకా మనం దశమస్థానంకి వద్దామండి. దశమస్థానంలో రవి బుధులు ఉండడం, కుజుడు కూడా ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. అభివృద్ధి చెందుతారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా నూతనమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఇందాక చెప్పారు కదా, ఇందాక చెప్పడం మర్చిపోయాను, సిమెంట్ రంగం అంటే ఇందాక 9th భావానికి ఐరన్, స్టీల్, కోల్, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి 9th భావం బాగుంది కాబట్టి వాళ్ళ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు.
ప్రాఫిట్ సంపాదిస్తారు. నైన్త్ భావంతో పాటు దశమస్థానం కూడా బాగుండడం వలన ఆ రంగాల్లో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ, వాళ్ళకి ఏంటంటే ఇంకోగా దీర్ఘకాలంగా రానటువంటి ప్రమోషన్స్ కూడా వాళ్ళకి రావడము, ఉద్యోగాల్లో ధనం సంపాదించడం కూడా మీకు దశమస్థానం చాలా బాగుంది. గవర్నమెంట్ కుజుడు రవి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో కూడా కష్టపడి చదివితే ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ లాయర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కష్టపడి చదివితే, కష్టపడితే మంచి మంచి ఉద్యోగాలు రావడానికి, కొంతమంది ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. లాభస్థానం కొద్దామండి, లాభంలో కుజు సుక్కులు ఉండడం వలన కుజుడితో పాటు లాభస్థానంలో శుక్రుడితో పాటు బుధుడు కూడా 23 నుంచి చూడవడం వలన మీకు అది యోగవంతమైన కాదు కాదు కావండి. లాభస్థానంలో శుక్రుడు బుధుడు ఉండడం వలన 23 నుంచి కూడా బుధుడు వస్తారు కాబట్టి మీకు బుధ శుక్రుల కాంబినేషన్ మంచిదే కాదు. కానీ గురుదృష్టి చరుదృష్టి ఉండడం వలన మీకు రావాల్సిన సంపద మీకు ఇచ్చి తీరుతాడు. అవిచ్ఛమైన సంపదలు, అవిచ్ఛమైన సంపదలు అంటే మీకు రావాల్సిన సంపదలు ఎంతో అంత ధనము ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ కన్నా పెద్దవాళ్ళు చాలా బాగుంటారు, మీకు చాలా సేవకజనం చాలా బాగుంటారు, మీ హృదయం చాలా మంచిది, ఎదుటి వాళ్ళని పోషించే తత్వం మీకు ఎక్కువ, జాలి దయాగుణం ఎక్కువ ఉంటుంది. సో అన్ని రంగాల్లోనూ మీకు బ్రహ్మాండంగా ఉంది, అంటే ధనం సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. శుక్రుడు బుధుడు బాగున్నప్పటికీ గురుదృష్టి వలన చెడుదృష్టి వలన భాగ్య రాజ్య లాభాస్థానాలు ఎక్కడ చెడిపోలేదు కాబట్టి మీరు కష్టపడండి, న్యాయంగాను ధర్మబద్ధంగాను ఉండండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అలా ఉంటారు, అలా ఉండడం వల్ల కూడా మీకు అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా 12 కేతు చూద్దామండి. 12 కేతు మంచివాడు కాదు అని చాలామంది అనుకుంటాం కానీ బట్ 3-12 స్థానంలో కేతు యోగిస్తాడు అని నేను చాలా పుస్తకాల్లో చదివి మ్యాగజైన్లో చదివాను, అది నిజం కూడా. సో కేతు 12 కేతు మీకు దూరప్రాంత ప్రయాణాలు చేస్తాడు, చేయిస్తాడు, ఆ తర్వాత ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు, మంచి చేస్తూ ఉంటాడు తప్ప చెడు చేయడు. సో ఖర్చులకి అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మంచివాడికి మాత్రమే మీకు ఖర్చులు అధికంగా చేస్తారు. పెళ్లిళ్ళ రీత్యా, తీర్థయాత్రలు చేస్తే రీత్యా, వెంకటేశ్వరం దర్శనం రీత్యా, తిరుపతి అలా చాలా చోట్ల చేయడానికంటే యాత్రల రీత్యా ధన ఖర్చు ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ అండి. సూర్యభగవాన్ ఆరాధన ఎంత చేస్తే అంత సక్సెస్ఫుల్గా ఉంటారు. ధైర్యం, శౌర్యం, తేజస్సు, యాక్టివ్గా ఉండడం అన్నీ అద్భుతంగా రెడీ ఇవ్వడానికి సూర్యభగవానుడే. అంటే ఆరోగ్య సమస్యలు పోగొట్టి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంచేది సూర్యభగవానుడే. నిరంతరం సూర్యారాధన చేసుకోవడము, అరుణహోమం చేసుకోవడము, ఆదిత్యవ్రతం చేయడం వల్ల ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉండి యాక్టివ్గా ఉంటారు. అది మీకు టాలెంట్, అంత మీ ధనురాశి వాళ్ళకి అంత అద్భుతమైన యోగం ఉంది. సో ఇంకా అండి, అమ్మవారిని పూజించడం, శివాభిషేకం చేయించడం వలన చేయించుకోవడం వల్ల అభివృద్ధి కలుగుతుందండి. సో మీ రాశి వాళ్ళకి ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని, తీర్థయాత్ర సంపూర్ణమైన తీర్థయాత్రలు గురువుగారితో పాటు చేసుకుని మీ ఇంటికి తిరిగి వస్తారని, క్షేమంగా రావాలని, వస్తారని, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా అలా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.